నమస్కారం గార్గేయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు ఉన్నారు భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస్ గార్గే గారు వారిని అడిగి జ్ఞాన విషయాలు తెలుసుకుందాం నమస్కారం సిద్ధాంతి గారు సిద్ధాంతి గారు 432 దోషాల యొక్క ప్రభావం ఋణభారంపై కూడా ఉంటుందంటారా మనం నిన్నటి కార్యక్రమంలో 432 దోషాల యొక్క ప్రభావం సంతానం మీద వివాహ అంశాల మీద కుటుంబం మీద ఆర్థిక విషయాల మీద ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం ఈ రోజు ఋణభారం పైన దాని ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఋణభారం అనే అంశం కంటే కూడా జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకంగా ఒక స్థానం ఉంటుంది ఈ విషయాన్ని చాలా జాగృతగా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి ఆరవ స్థానము అంటారు జన్మ లగ్నం నుంచి ఆరవ స్థానము ఈ ఆరవ స్థానం ఏం చెబుతుంది అంటే రుణాలు అనారోగ్యాలు శత్రువులు ప్రమాదాలు ఈ నాలుగింటి గురించి ఈ ఆరవ స్థానం చెబుతుంది అంటే రుణభారం పెరగటమా లేక రుణభారం లేకుండా ఉండటమా శత్రు అధికంగా ఉండటమా శత్రువులు లేకుండా ఉండటమా లేకపోతే ఆరోగ్యంగా ఉండటమా లేక అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులు కావటమా లేక ప్రమాదాలు వాటిల్లటమా అనే అంశాలన్నీ కూడా ఈ ఆరవ స్థానంలో ఉంటాయి అయితే ఈ ఆరవ స్థానానికి ఒక అంశం మీదే కాకుండా మిగిలినటువంటి అంశాలతో కూడా ఈ ఆరవ స్థానం లింక్ అప్ అయి ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు 432 దోషాలలో కొన్ని కొన్ని దోషాలు ఏదో పట్టికలుగా ఏదో ఎక్కడో ఒక స్థానంలో ఉంటే దాని ప్రభావం మరొక స్థానమే చూపిస్తూ ఉంటుంది ఎలా చూపిస్తుంది దాని గురించి చాలా లోతుగా వెళ్లి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఒక వ్యక్తికి అప్పు పెరిగిపోయింది దాదాపు 15 లక్షల రూపాయల అప్పు అయిపోయిందండి నాకు ఈ అప్పు ఎలా తీర్చాలనో తెలియట్లేదు అని వాపోతుంటారు మరి 15 లక్షల రూపాయల అప్పు ఎందుకైంది అని మనం ఒకసారి ఆలోచించేద్దాం అంటే అబ్బాయిని చదివించడానికి అలాగే అమ్మాయి వివాహానికి వాటికి వీటికి ఖర్చు అయిపోయిందండి అక్కడ నేను అప్పు చేశానండి అంటాడు అంటే అమ్మాయి అబ్బాయి ఎవరు సంతానం అంటే సంతాన స్థానంలో ఒక అంశం అనేది తెలుస్తుంది గనక అంశం పైన ఇతను ఖర్చు పెట్టవలసి వచ్చింది గనక తన దగ్గర డబ్బు లేదు గనక అప్పు చేయవలసి వచ్చింది కాబట్టి ఋణభారము అనేది సంతాన స్థానం ద్వారా కూడా తెలుసుకోవచ్చును ఇది మొదటి పాయింట్ అంటే సంతానానికి ఖర్చు పెట్టాడు గనక సంతాన ప్రయోజనాల కోసంగా తన దగ్గర ఉన్న డబ్బు మాత్రమే కాకుండా వేరే తావులో నుంచి కూడా వడ్డీకి లేక అప్పుగా మామూలుగా హ్యాండ్ లోన్గా వడ్డీ లేకుండా కూడా తెచ్చి ఉంటాడు కనుక ఐదవ స్థానము సంతాన స్థానము దాని ద్వారా కూడా ఫలితాలు అనేది ఋణభారం తెలుస్తుంటుంది మరొక అంశం ఏమిటంటే ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆ ఉద్యోగంలో ఏదో పొరపాటు జరిగిపోతుంది ఆ ఉద్యోగంలో చేసినటువంటి పొరపాటు కారణంగా అక్కడ అధికారులు కానీ ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం అయితే దానికి యజమానులు కానీ ఇతని పైన కొంత జరిమానా వేయటం కూడా జరుగుతుంది ఆ జరిమానా కట్టలేని కారణంగా అది అప్పుగా కూడా మారిపోతుంటుంది అంటే ఉద్యోగ అంశానికి సంబంధించినటువంటి నాలుగవ స్థానము అని అంటాం జాతకాలలో ఆ నాలుగవ స్థానం ద్వారా కూడా ఈ ఋణభారం తెలుస్తుంటుంది ఇది రెండవ అంశం మూడవ అంశం ఏంటంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగానే ఉంటుంది ఉన్న ఫలంగా శ్రీమతి గారు ఏమంటారంటే నాకు బంగారు గాజులు కావాలి ఒక వడ్డాన పక్కింటి పరంధ్రాన గారి శ్రీమతి గారు ఆమె బాగా దిగేసుకొని తిరుగుతుంది నేను దిగేసుకుని కనుక ఎక్కడైనా ఒక చీటీ పాట పాడేసి నాకు బంగారం చేసి పెట్టు లేకపోతే నేను పోయి బయలు ఎదుగుతాను అట్లా బెదిరించేటువంటి శ్రీమతులు కూడా కొంతమంది ఉన్నారట ఈ మధ్యకాలం తెలిసింది
అప్పుడు ఇంకేం చేయాలి తోచక పెద్దాయనికి 5 లక్షల రూపాయలు చీటినో లేక 3 లక్షల రూపాయలు చీటినో మొత్తానికి తన వచ్చేటువంటి ఆదాయానికంటే కూడా అధికంగా అప్పు చేసే విధంగా చీటీ కట్టేస్తాడు లేకపోతే అప్పు చేస్తాడు బంగారు ఆభరణాలు కొంటాడు భార్య